హలో, నమస్తే అండి. ఈరోజు మనము శంఖుపూల చెట్టు గురించి తెలుసుకుందాము. దీనిని అపరాజిత అని కూడా పిలుస్తారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని మన గార్డెనర్స్ అందరూ పెంచుకోవలసిన మొక్క, ఎందుకంటే దీనికి ఆయుర్వేదంలో దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకని దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ శంఖుపూల చెట్టు అనేది ఒక తీగ జాతికి చెందిన మొక్క. చూడండి గ్రోత్ ఎలాగుందో. ఇంతకుముందు ఇదంతా చాలా బాగా పెరిగింది. మళ్ళీ తర్వాత పెద్దదైపోయింది, ఆ చెట్టును తీసివేసాము. తర్వాత సీడ్స్ పడి మళ్ళీ ఈ మొక్క వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది దీని గ్రోత్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయో పూలు. ఇది బ్లూ కలర్లో ఉన్నాయి. ఇది చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో వైట్ ఉంది, లైట్ బ్లూ ఉంది, ఇంకా పింక్ ఉంది, ఇలాగా చాలా కలర్స్ ఉన్నాయి. ఇది బ్లూ కలర్ అన్నమాట. నేను ఈవినింగ్ టైంలో తీస్తున్నాను కదా, కొంచెం వడబడినట్టుంది చెట్టు. కానీ ఫ్లవరింగ్ మాత్రం ముద్ద పువ్వు అన్నమాట. ఇది దీంట్లో ఒంటిరెక్క పూలు కూడా ఉంటాయి, కానీ ఇది ముద్ద పువ్వు. చూడండి చక్కగా గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇది తీగ జాతికి చెందిన మొక్క కాబట్టి దీనికి సపోర్ట్ అనేది చాలా అవసరము. మనం సపోర్ట్ ఇచ్చినట్టయితే బాగా పెరిగిద్ది. ఈరోజు మనము ఈ శంఖుపూల చెట్టుకి గ్రోత్ కోసము ఇంకా పూలు పూయాలంటే దీనికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో తెలుసుకుందాము. మొత్తం ఈ చెట్టు గురించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఈ చెట్టును నాటుకోవాలంటే మాత్రం ఈ సమ్మర్ టైంలో, అంటే ఈ ఫిబ్రవరి మార్చ్ ఈ టైంలోనే దీన్ని నాటుకున్నట్టయితే చక్కగా ఇలాగా సమ్మర్లో పూలు బాగా పోస్తూ ఉంటాయి. వర్షాకాలంలో కూడా అప్పటికి చక్కగా బాగా చెట్టు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా బాగా పూలు పోస్తూ ఉంటుంది. ఇక దీన్ని మనం నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత మాత్రం కంపోస్టు, మట్టి, ఇసుక కలుపుకొని చక్కగా మొక్కను నాటుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ సమంగా తీసుకొని నాటుకుంటే ఇట్లా చక్కగా గుల్లగుల్లగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇసుక కాదు అనుకుంటే కోకోపీట్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కోకోపీట్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే కోకోపీట్ వేసుకుంటే మాత్రం వర్షాకాలంలో మొక్కకి కొంచెం హామ్ కలిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా నిల్వ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి దానివల్ల దీనికి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా వాటర్ని ఇష్టపడదు అన్నమాట ఈ మొక్క. అందుకని చెప్పి దీనికి కొంచెం లైట్ సాయిల్ ఉండేటట్టే చూసుకోవాలి. మనం ఇసుక కనుక కలుపుకున్నట్టయితే త్వరగా వాటర్ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. దానివలన మొక్క చక్కగా గ్రోత్ అనేది బాగుంటుంది. ఇలాగా మనము మొక్కని నాటిన తర్వాత, మొక్క నాటిన తర్వాత మనం ఇలాగైతే సపోర్ట్ ఇచ్చుకోవాలి దానికి. ఇది పాత చెట్టు కాబట్టి దీని సపోర్ట్ తోటి ఇది పోతుంది. మనం మంచిగా ఒక కర్రని నాటి సపోర్ట్ ఇచ్చినట్టయితే ఇది చక్కగా పెరుగుతుంది అన్నమాట తీగ కాబట్టి. తర్వాత దీన్ని నాటిన తర్వాత మనం టైం టు టైం మంచిగా దీనికి కావాల్సిన ఎరువులు అయ్యి టైం టు టైం ఇచ్చినట్టయితే కనుక, ఎరువులు వాటర్ అనేది ఇచ్చినట్టయితే పూలు బాగా పోస్తుంది. ఇది పూలు బాగా పూయాలంటే మాత్రం దీనికి కనీసం 5 to 6 hours ఎండ అనేది తప్పకుండా కావాలి. ఎందుకంటే ఎండ లేనిదిగా మాత్రం ఇది ఫ్లవరింగ్ రావాలంటే కష్టం. ఏ చెట్టు అయినా ఎదుగుదల బాగుంటుంది, కానీ ఫ్లవరింగ్ రావాలంటే మాత్రం ఎండ అయితే బాగా కావాలి దీనికి. అలాగే దీనికి వాటర్ విషయానికి వస్తే మాత్రం లైట్గా ఉండాలి. వాటర్ ఎప్పుడు కూడా లైట్గా ఉండాలి. బురద బురదగా ఉండేటట్టు ఉండొద్దు, అలానే పూర్తిగా డ్రై అవ్వనివ్వద్దు. ఇప్పుడు ఇది చల్లగా ఉంది. ఇది ఈ మట్టి అనేది, అంటే ఇప్పుడు ఇది నేను ఇచ్చాను వాటరు, ఇప్పుడు మళ్ళీ పోస్తాము. అలాగా దీనికి ఎప్పుడు వాటర్ అనేది తేమగా ఉండేటట్టుగా చూసుకుంటే చాలు. అలాగని వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. దీనికి అప్పుడప్పుడు ప్రూన్ చేస్తూ ఉండాలి. ప్రూన్ చేసినట్టయితేనే కొమ్మలు ఇలాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. చక్కగా ఫ్లవరింగ్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇలాగా కాయలుగా మారుతాయి. ఈ సీడ్స్ పడి అన్నిట్లోనూ పెరుగుతాయి. అలా కాకుండా మనం స్టెమ్ కట్టింగ్ ద్వారా కూడా మనం దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. కానీ ఈ గింజల సీడ్స్ ద్వారానే ఇది చాలా బాగా వస్తుంది. త్వరగా కూడా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది.
దీనికి ఇక ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మాత్రం దీనికి నేను అయితే ఆవెర్వే ఇస్తాను, ఆవెర్వే ఇస్తాను. ఈ సమ్మర్ టైంలో మాత్రం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే బాగుంటుంది. దీనికి మనం మస్టర్ కేక్ ఫర్టిలైజర్ అయినా కానీ ఒక 2 డేస్ నానబెట్టి ఇవ్వచ్చు. ఆవెరువు ఒక 2 గుప్పెళ్ళు చక్కగా దీన్ని సాయిల్ని చక్కగా ఇలాగ తవ్వేసేసి ఆవెరువు ఒక 2 గుప్పెళ్ళు ఇచ్చేసినట్టయితే బాగా పెరిగింది. అలాగా లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇప్పుడు నేను తయారు చేసి ఈ మొక్కకి ఇస్తాను, చూపిస్తాను చూడండి. ఇలాగా వాటర్ తీసుకున్నాను, దీంట్లోకి ఆవెరువు ఒక 2 గుప్పెళ్ళు తీసుకొని దీంట్లో నానబెడుతున్నాను. ఇలాగా ఒకరోజు నానబెడితే చాలు, చక్కగా నానిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఈ సమ్మర్లో మనం ఇలాంటి లిక్విడ్స్ ఇచ్చినట్టయితే మొక్కకి కూలింగ్ ఎక్కువ ఉంటుంది, అటు కావాల్సినటువంటి పోషకాలన్నీ త్వరగా అందుతాయి అన్నమాట. మనము కంపోస్ట్ కనుక ఇలాగ దీంట్లో ఇచ్చినట్టయితే అది స్లోగా రిలీజ్ అయ్యి మొక్కగా అందుకోవటానికి టైం పడుతుంది. ఇది ఎండాకాలం కాబట్టి సూర్యుడు చూడండి, ఈవినింగ్ 6 అవుతుంది, ఇంకా ఇంత ఎండ ఉంది. ఇలాగ ఉన్నట్టయితే మాత్రం అది మనం 15 రోజులకు ఒకసారి మనం కంపోస్ట్ ఇస్తూ ఉండాలి. అలాగే 3 డేస్కి 4 డేస్కి ఒకసారి ఇలాగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అలాగే ఎందుకంటే దీంట్లో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మొక్క గ్రోత్కి చాలా ఉపయోగపడుద్ది. అలాగే దాంతోపాటు ఇలాగ అరటి తొక్కలు, ఎండబెట్టిన అరటి తొక్కలు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఎండబెట్టినవే కాదు, మామూలు డైరెక్ట్ పండు తినగానే ఆ తొక్కలైనా కానీ వేసి నానబెట్టి చేయొచ్చు. ఎందుకంటే దీనికి ఎటువంటి ఫంగస్ వచ్చే ప్రమాదం లేదు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ప్రాబ్లం లేదు. అదే మనం వర్షాకాలంలో ఇలాగా ఆకుల్ని ఇట్లాగా డ్రై చేసి ఇవ్వాలి, అదే ఎండాకాలంలో అయితే ఎటువంటి ఫంగస్ రాదు. ఎందుకంటే త్వరగా ఎండిపోతూ ఉంటుంది కాబట్టి, మట్టి సాయిల్ అనేది త్వరగా ఎండిపోతూ ఉంటుంది కాబట్టి ఏ ప్రమాదం ఉండదు. మనం పచ్చి అట్టి తొక్కలనైనా నానబెట్టుకోవచ్చు. ఇలాగా 1 డే నానబెట్టుకోవాలి, తర్వాత నేను వీటిని మొక్కకి ఇస్తాను, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఆవి ఎరువులో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకా చాలా రకాల ఆవు ఎరువులో చాలా రకాల పోషకాలు ఉంటాయి మొక్కకు కావాల్సినవి, కాకపోతే నైట్రోజన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అరటి తొక్కల్లో మాత్రం పొటాష్ ఎక్కువగా ఉంటుంది, ఫాస్ఫరస్ పొటాష్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ 2 మిక్స్ చేసి మన మొక్కకి లిక్విడ్గా 15 డేస్కి ఒకసారి ఇచ్చినట్టయితే చక్కగా బాగా పెరిగి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మనం దీన్ని రేపు ఈ మొక్కకి ఇస్తూ మాట్లాడుకుందాము. మనం దీనికి ఎరువులు ఇచ్చేటప్పుడు చక్కగా ఇలాగ సాయిల్ని తవ్వుకోవాలి, ఇలాగ చక్కగా తవ్వాలి. తవ్వుకొని మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు టీ పొడి, మనం డైరెక్ట్ టీ పొడిని అయినా ఇవ్వచ్చు, ఇది వేస్ట్ టీ పొడి అన్నమాట. డైరెక్ట్గా మనం ఇచ్చే వాడని టీ పొడి అయితే మాత్రం 1 స్పూన్ ఇవ్వండి. ఇది వాడిన టీ పొడి కాబట్టి నేను 1 గుప్పెడు ఇస్తున్నాను. ఇలాగ 1 గుప్పెడు ఇచ్చేసేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకొని తర్వాత మనము నిన్న నానబెట్టుకున్నది ఇది, దీన్ని వడబోసి మన మొక్కకి ఇద్దాము. వడబోయిన అవసరం లేదనుకో, డైరెక్ట్ అయినా ఇచ్చేసేయచ్చు. మీకు చూపిస్తాను ఇలాగ దీన్ని 1:3 రేషియోలో అయినా ఇవ్వచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఈ చెట్టుకి నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. ఇలాగ చెట్టు మొదట్లో చుట్టూ ఇచ్చినట్టయితే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా మనమైతే ఈ చెట్టుని చక్కగా పెంచుకోవచ్చు. చూడండి, ఇది అప్పుడప్పుడు మనం పెంచి చేస్తూ ఉండటం వల్ల చక్కగా ఇలాగ గుబురుగా వచ్చి ఫ్లవరింగ్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీన్ని మనం టీలాగా చేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది అంటారు. ఇలాగ ఆయుర్వేదంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా. ఇంతకుముందు కూడా 1 వీడియో చేశాను దీని గురించి, ఒకవేళ మీకు వీలైతే మాత్రం ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్, దీనికి ఆవచక్క కూడా మనం 2 డేస్ అలాగ నానబెట్టి 1 స్పూన్ పౌడర్ని దీనికి ఇచ్చినట్టయితే ఇలాగ ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది. ఇలా
ఇంకా ఈ మొక్కకి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నట్టయితే ఇప్పటి నుంచి కంటిన్యూగా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. ఇంకా దీనికి ఫంగస్, ఏదైనా ఫంగస్ అటాక్ అయ్యి, దీనికైతే ఇంతవరకు నాకైతే ఈ ఫంగస్ ఏమి అటాక్ అయినట్టయితే ఎప్పుడూ తెలియదు. ఎప్పుడనేలాగా ఆకులు ఎండిపోతూ ఉంటాయి అన్నమాట, పాత ఆకులు ఎండిపోతూ ఉంటాయి, కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఈ చెట్టుకి కామన్ అది. ఎప్పుడైనా కానీ ఒకవేళ ఏదైనా కానీ ఫంగస్ అటాక్ అయిందనిపిస్తే మాత్రం మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. ఒకవేళ అప్పటికీ కుదరలేదనుకో చక్కగా బేకింగ్ సోడా, 1 లీటర్ వాటర్లో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి చక్కగా స్ప్రే చేయండి. మొక్క మొత్తం స్ప్రే చేయండి, తర్వాత నెక్స్ట్ డే వాటర్ స్ప్రే చేయండి. అది మాత్రం తప్పకుండా చేయండి. ఎప్పుడైనా సరే మొక్కకి బేకింగ్ సోడా స్ప్రే చేసినట్టయితే అలానే ఉంచకూడదు. అది ఓన్లీ ఏదైనా ఫంగస్, క్రిములు, కీటకాలు ఉన్నట్టయితే వాటి కోసమే మనం స్ప్రే చేస్తున్నాం, కానీ మొక్క కోసం కాదు. అందుకని అదొకటి బాగా గుర్తుపెట్టుకొని బేకింగ్ సోడా స్ప్రే చేసిన తర్వాత మనం కంపల్సరీ వాటర్ స్ప్రే అనేది చేయాలి. ఒక 1/2 డే వదిలేయండి, ఫుల్ డే. ఒక డే మార్నింగ్ ఇచ్చారనుకో ఎర్లీ మార్నింగ్ ఇవ్వండి, ఈవినింగ్ స్ప్రే కొట్టండి. ఒకవేళ ఈవినింగ్ ఈ టైంలో స్ప్రే చేశారంటే మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ స్ప్రే చేయండి. అప్పుడు మొక్కకు ఎటువంటి హాని లేకుండా చక్కగా బాగా పెరిగిద్ది. ఇది మనం ఈ సమ్మర్లో కనుక ఈ మొక్కను నాటుకున్నట్టయితే మాత్రం మొక్క చక్కగా గ్రోత్ బాగా ఉంటుంది. ఈ టైంలో తెచ్చుకొని పెట్టుకున్నట్టయితే, అంటే బాగా సమ్మర్లో కాదు, ఇప్పుడు చక్కగా మార్చి టైం కాబట్టి ఈ టైంలో నాటుకోవచ్చు మొక్క చక్కగా నర్సరీ నుంచి తెచ్చుకొని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.